ఓకే రాజా గారు, వంశీ గారు మీ ఇంట్లో మనిషి, ఓకే సినిమా షూట్ చేస్తారు మీ ఆ సినిమాకి కూడా మీరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కదా, సో ఎలా ఉండేవాళ్ళు వంశీ గారు సితార షూటింగ్ టైంలో? అంటే బయట ఇంట్లో ఫ్రెండ్స్ గా ఉంటాం వేరు, ఆయన డైరెక్టర్, మీరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అట్లా ఇదే ఉండేది కదా ఫ్యామిలీలో ఎలా జరుగుతుంది అలాగే ఉండేది. నాకు ఇలా కావాలి ఇది కావాలి అని అడిగేవారు. ఒకసారి లేదండి కుదరదు, ఒకసారి కుదరకపోతే రాని కుదిరితే చేస్తాం అని చెప్పి అలాగా. అసలు ఒక ప్రొడ్యూసర్ డైరెక్టరు ఆ ఇది ఉండేది కదా సార్, మాక్సిమం ఫండింగ్ జరిగింది ఇంట్లో. మిగతా డైరెక్టర్ అంటే డైరెక్టర్ అంటే మర్యాద స్పాట్ షూటింగ్ స్పాట్ లో డైరెక్టర్ క్యాప్టెన్ ఆఫ్ ఫిల్మ్ కాబట్టి ఆయన ఇచ్చి ఇదే ఇవ్వాల్సిందే మామూలే. కానీ అవుట్ ఆఫ్ ది దాని మాత్రం అన్ని మేము డిస్కస్ చేసుకునే బాబు అన్ని చెప్పి అదే మంచి థాట్ వచ్చింది ఇవాళ చేద్దాం అలొకేషన్ పోవద్దు అలా ఇదోటి అంటే అడిగేవారు అలాగా. దానికి ఆల్మోస్ట్ అంటే ఫ్యామిలీలో ఎలా మనం డిస్కస్ చేస్తాం అలాగే అండి ఆల్మోస్ట్ సినిమా అలా అంటే 40 ఇయర్స్ అప్పుడే అయిపోయింది అన్న ఫీలింగ్ లో ఉన్నాను నేను అవుతే మాత్రం. ఈ మధ్యన ఎప్పుడు జరిగినట్టు సార్ మీ ఫస్ట్ సినిమా మున్సిపాలిటీ కూడా మేడం చూపించారు కదా మన అందరూ అందరూ జయలక్ష్మి గారు మధ్యలో ఆయన వేమూర్ సత్యనారాయణ గారి ద్వారా ఆయన కూడా సన్నిహితులు కల్పించారు ఆయనకి. ఆ టైంలో ఈ ప్రాజెక్ట్ వచ్చింది ఆయన యాక్చువల్గా రీమేక్ చేయనన్నారు. రీమేక్ చేయాలంటే నాన్నగారు కూడా నాకు తెలిసి ఎందుకు చేయకూడదు రీమేక్, నువ్వు మనసులు వీళ్ళందరూ రీమేక్ ఆ పాట విషయమై ఇలాగా ఆయన ఇంటర్ఫీరెన్స్ ఉందండి, ఆయన మాట్లాడి సలహాలు ఇవ్వడం. ప్లస్ సెకరాబాద్ అయిపోయాక అదే ఆఫీస్ పడి వచ్చి పడి సేమ్ ఆఫీస్ లక్కీ ఆఫీస్ అయిపోయిన తర్వాత చెప్పాలంటే బలవంతపు పౌరోహిత్యం అనుకోవచ్చు మున్సిపాలిటీ బిగినింగ్ లో. అంటే వాళ్ళు ఎవరెవరు డైరెక్టర్ ఎవరెవరో డైరెక్టర్స్ అని అనుకున్నారండి, ఏ డైరెక్టర్ తో అవట్ల నేను వాళ్ళ కూడానే తిరుగుతున్నాను. ఎందుకంటే వేమూరి సత్యం గారు ఆ ప్రొడ్యూసర్ సన్నిహితులు, మా ఇల్లు కూడా అక్కడే పక్కనే 3rd Class Street చివరిలో 4 అడుగులు వేస్తే మా ఇల్లు వస్తుంది. నాకు పని లేదు అప్పుడు, సీతాకోకిల సినిమా అయిపోయింది అసిస్టెంట్ గా ఇదే బెంగళూరు ఖాళీగా ఉన్నాం కదా అని వీళ్ళ ఆఫీస్కి వచ్చేవాడిని రకరకాల సలహాలు మాట్లాడడం, వెస్టర్న్ ఫిల్మ్స్ గురించి మాట్లాడడం, యూరోపియన్ ఫిల్మ్స్ గురించి ముఖ్యంగా ఇదంతా వేమూరి సత్యనారాయణ గారు వింటూ ఏ డైరెక్టర్ షూట్ అవట్లేదు అటు పక్కన చూస్తే నువ్వే చేయబోయా, అదో పెద్ద గొడవ కూడా అయింది ఆయనతో. అంటే గొడవ అంటే లాస్ట్కి చెప్పిందే చాలాసార్లు మళ్ళీ చెప్తున్నా, ఒక రిహార్సల్ చేశానండి, ఒకరోజు షూటింగ్ చేశాను మొత్తం ఆర్టిస్టులు పెట్టి 1 ఫుల్ డే. అప్పుడు రష్ చూసాక చూసుకున్నాక చేద్దాం, నాకు రీమేక్ ఆ మాత్రం ఇష్టం లేదు, ఇప్పుడు ఇష్టం. ఒక మలయాళం సినిమా చూసాను, ఆ మలయాళం సినిమాలో హీరోయిన్ లేదు, పాటలు లేదు, కామెడీ లేదు, కాదు లేదు. ఆ సినిమాని తెలుగు చేద్దాం అనుకున్నాను నేనే, రీమేక్ ఇష్టం లేదు. నేను ఐటర్ని పిలిచి అతనితో చర్చించి దాన్ని చేశాను, సినిమా చేశాను తెలుగులో. చేస్తే ఆ హీరోయిన్ పెద్దగా బాగాలేదండి, ఆ అమ్మాయి ఒక మైనస్, అద్భుతంగా పర్ఫామ్ చేసింది రజనీశాన్ని, అద్భుతమైన పాట ఇళయరాజా గారి. ఆరాధ చేస్తున్నప్పుడే ఈ సినిమా ఆడి ఆడుతుందో అనేవాడు ఆయన, కానీ ఆ సినిమా ఒక మోస్తరుగా ఆడింది. బట్ ఆ సినిమా రైట్స్, స్టోరీ రైట్స్ కన్నడానికి కొనుక్కున్నారు వేరే వాళ్ళు ఎవరో, కొనుక్కుని స్క్రీన్ ప్లే బట్టికి మన స్క్రీన్ ప్లే తీసుకున్నాను. అంత బాగా వర్కౌట్ అయింది ఆ సినిమాలో, పాటలు కానీ కామెడీ కానీ హీరోయిన్తో రొమాన్స్ కానీ ఏదైనా కానీ చెట్టు కింద ప్లేడు. ఒరిజినల్గా మమ్ముట్టి అండి, వెరీ సీరియస్ క్యారెక్టర్ అండి. పిల్లినైనా గదిలో పెట్టి బంధించి కొట్టాక పులవుద్ది అంటారే అది కథ. దాన్ని నేను ఈ కామెడీ చేసి పాత సామాన్లు కొంటా ఉన్నవాడు క్యారెక్టర్ పాండి అండి. అయితే
ఇంత స్క్రిప్టింగ్ అది చేయడానికి వెనకాల అద్భుతమైన కారణాల్లో భరణి వారు అతను అద్భుతంగా పనిచేసి మ్యూజిక్ మ్యూజిక్ ఇంకా మాట్లాడక్కర్లేదు. ఎడారెడ్డి గారు ఆయన మంచి మెలడీ పాటని మంచి అడాప్ట్ చేస్తారు. ఆయన ఒక తమిళ్లో ఒక అద్భుతమైన పాట అండి, దాని బ్యాక్గ్రౌండ్స్ నేను చెప్పినట్టు అని చేయడం, అది విజువల్గా చూడడం, అదే చల్తీ కానామ్ గాడి అని అది ఒక నాకే అలాగా చాలా చాలా చేశారండి. ఓకే.